హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. శివబాలకృష్ణ కేసులో ఈడీ ఐటీ రంగంలోకి దిగనున్నాయి. ఇక మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బిలామీల ఆస్తులపై విచారించేందుకు ఐటీ రంగంలోకి దిగనుంది. బహిరంగ మార్కెట్లో శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారిక సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ ఐటీ ఎంట్రీ ఇవ్వనుండడం హాట్ టాపిక్ గా మారింది. Yes, sir.